కోర్టులు ఇస్తున్న తీర్పులపై ప్రజలు ఎంత మేరకు సంతృప్తిగా ఉన్నారు? న్యాయస్థానాలపై ప్రజలకున్న నమ్మకం ఎంత? అసలు కోర్టులు ఇచ్చే తీర్పులో క్లారిటీ ఉందా? తెలంగాణ సెక్రటేరియట్, కర్ణాటక సంక్షోభం, ఇలా రాజకీయ అంశాలపై ఎలాంటి స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం ఎంతవరకు కరెక్ట్? ఇటీవల రిచా భారతి కేసులో గంటల వ్యవధిలోనే కోర్టు తీర్పును పునః సమీక్షించడం ఎలాంటి మెసేజ్ను తీసుకెళ్తోంది? కోర్టు తీర్పులపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలేంటి? న్యాయస్థానాలపై ప్రజలకు మెల్లగా నమ్మకం సడలుతున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటీవల కోర్టులు వెలువరుస్తున్న తీర్పులను చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. తెలంగాణలో నూతన సెక్రటేరియట్ నిర్మాణంపై ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించడంతో ఒక్కోసారి ఒక్కో రకంగా వ్యాఖ్యానించింది కోర్టు. సెక్రటేరియట్ కూల్చొద్దంటూ మొదట పలువురు కోర్టును ఆశ్రయించగా అది తన పరిధిలో లేని అంశమని జోక్యం చేసుకోమంటూ పక్కన పెట్టింది. కానీ మరోసారి కోర్టును ఆశ్రయించడంతో అప్పుడు కూల్చివేతను నిలిపివేసింది. కానీ సామాగ్రి తరలింపుపై మాత్రం ప్రభుత్వానికి ఊరట కల్పించింది. ఇలా ఒకే అంశంపై కోర్టు రెండు మాటలు మాట్లాడడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రెండోసారి స్పందించిన కోర్టు మొదటిసారే తన పరిధిలో లేని అంశమంటూ పక్కన పెట్టకుండా కనీసం కామెంట్ చేసి ఉంటే బాగుండేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. న్యాయ వ్యవస్థ డోలాయమాన స్థితికి మరో నిదర్శనం కర్ణాటక సంక్షోభం. సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నాన్చుడు ధోరణి అవలంబించడంతో వారు కోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడేం జరిగింది? మూడు రోజుల పాటు విచారణ జరిపిన కోర్టు నిర్ణయాధికారం స్పీకర్దేనని తేల్చింది. ఇంత మాత్రం దానికి రెండు మూడు రోజుల పాటు టైం వేస్ట్ చేయడం దేనికని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు ఇంత సంక్లిష్టమైన సమస్యపై కోర్టు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. కనీసం గతంలో ఇలాంటి పరిస్థితుల్లో ఇచ్చిన తీర్పులైనా రెఫరెన్స్ కింద చూపించలేదు. కర్ణాటక సంక్షోభం కోర్టుకు చేరడం ఇదేమి తొలిసారి కాదు. ఏ పార్టీకి సరైన మెజార్టీ రాని సమయంలో ప్రభుత్వం ఏర్పాటుపై కోర్టులో విచారణ జరిగింది. ఆ సమయంలో బల నిరూపణ కోసం యడ్యూరప్పకు 10 రోజుల సమయం ఇచ్చారు స్పీకర్. దీనిపై కోర్టు జోక్యం చేసుకుని ఆ సమయాన్ని 2 రోజులకు కుదించింది. కానీ ప్రస్తుతం మాత్రం కర్ణాటక ఇష్యూలో ఎలాంటి జోక్యం చేసుకోకుండా స్పీకర్కే వదిలేయడంపై కూడా ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజకీయపరమైన నిర్ణయాల్లోనే కాదు, మతపరమైన విషయాలలోనూ కోర్టుల తీరు ఆక్షేపణీయంగా మారింది. సోషల్ మీడియాలో ఒక మతాన్ని కించపరిచేలా పోస్టింగ్ చేశారనే ఆరోపణలపై రీచా భారతి అనే టీనేజర్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ కండిషన్పై స్వయంగా లాయర్లే ఆందోళనకు దిగారు. దీంతో కోర్టు తన తీర్పును పునఃసమీక్షించింది. వేరే మతాన్ని కించపరిచారనే ఆరోపణ కావడంతో రీచా భారతి కురాళ్లు పంచిపెట్టాలని తీర్పు ఇచ్చింది. దీంతో కోర్టు తీర్పును పలువురు బాహాటంగానే వ్యతిరేకించారు. బెయిల్ ఇచ్చేందుకు ఇలాంటి కండిషన్లు పెట్టడం ఏంటని రాంచీ కోర్టులో లాయర్లు ఆందోళన చేపట్టారు. దీంతో కోర్టు తీర్పును మార్పు చేసింది. 7,000 వ్యక్తిగత పూచికత్తుతో బెయిల్ ఇచ్చింది. ఇలా ఒక స్థిరమైన ఆలోచనలు లేని నిర్ణయాలతో కోర్టుల నిర్ణయాలు జనాల్లో చర్చకు దారితీస్తున్నాయి.